బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వాచ్మెన్ పై దాడి చేసి నిర్బంధించి సుమారు 130,000 విలువ చేసే మద్యం బాటిళ్లను చోరీ చేశారు. వాచ్మెన్ తో పాటు పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత రాత్రి సుమారు 1 గంటల సమయంలో ఓ వ్యక్తి దుకాణం వద్దకు వచ్చి తనకు మద్యం కావాలంటూ అక్కడే ఉన్న వాచ్మెన్ ను అడిగాడు. ఈ సమయంలో మద్యం లేదని వాచ్మెన్ రమణయ్య సమాధానమివ్వడంతో ఆ వ్యక్తితో పాటు అప్పటికే అక్కడికి చేరుకున్న మరో 5 వాచ్మెన్ పై దాడి చేసి అతని లుంగితోనే కాళ్లు చేతులు కట్టేసి నిర్బంధించారు. దుకాణం షట్టర్ను పగలగొట్టి అందులోని 130,000 రూపాయలు విలువ చేసే 13 రకాల మద్యం బాటిళ్లను దోచుకెళ్లారు. సమాచారం అందడంతో సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు సిఐ కోటేశ్వరరావు తెలిపారు. సిఐ కిషోర్ మద్యం దుకాణాన్ని పరిశీలించి స్టాక్ వివరాలను నమోదు చేసుకున్నారు. బెడాంచుకుని ఒక చెప్పు వస్తుంది. మళ్ళీ వాళ్ళ 5 లోపల ఉన్నాడు అని దోసేసి అప్పుడు మొత్తం దోసి కాళ్ళు చేసి కట్టేసి అప్పట్ షాప్ కరెంట్ తీసేసి అప్పుడ షాప్ బాగా పెట్టేసి వాళ్ళు కొట్టేసి కావాల్సిన వారికి ఇచ్చినాము. ఈరోజు అనగా తేదీ 14/11/2021 ప్రభుత్వ మద్యం దుకాణం నెంబరు 09/2002 లక్ష్మీపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో తెల్లవారుజామున కొంతమంది దొంగలు ప్రవేశించి ఇక్కడ వాచ్మెన్ని కొట్టి అక్కడే మంచాన్ని కట్టేసి దొంగతనం మద్యం బాటిల్ వరకు దొంగతనం చేశారు. ఈ క్రమంలో మద్యం షాపులో ఉన్నటువంటి నగదును ఏమాత్రం దొంగతనం జరగలేదు. అదేవిధంగా మద్యం షాపులో ఉండేటువంటి మద్యం 17 రకాల మద్యం మొత్తం 479 బాటిళ్ళ దాని యొక్క విలువ 131,700 రూపాయల మద్యాన్ని తీసుకునేసి వెళ్ళినారు. ఆ క్రమంలో ఈరోజు మన పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఫిర్యాదు గురించి ఎంత అమౌంట్ పోయిందనేది మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.